సీఎం వైఎస్ జగన్ పరిపాలనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయమే నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఓటేశారని తెలిపారు. బలం లేకపోయినా అభ్యర్థులను నిలిపిన చంద్రబాబుకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వారి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులు అవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల పట్ల వారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కుల మత పార్టీల రహితంగా అత్యంత పారదర్శకంగా అమలవుతున్నటువంటి ఆ పథకాల పట్ల ప్రతిపక్ష పార్టీలకు సంబంధించే ప్రజాప్రతినిధులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తున్నారు అనటానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల అభ్యర్థుల ఘన విజయమే దీనికి నిదర్శనం. వారు ఎన్ని కుట్రలు చేశారో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బలం లేకపోయినా కూడా దొడ్డిదారిన అభ్యర్థులను నిలబెట్టడం, అదేవిధంగా అభ్యర్థులు సాధారణంగా గెలుపు అవకాశం ఉంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేయటం తప్పులేదు, కానీ గెలుపు అవకాశం దాదాపుగా లేదని తెలిసి కూడా వారి అభ్యర్థులను నిలబెట్టి వారి పార్టీ తరఫున, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపీటీసీలను కానీ ప్రజాప్రతినిధులు కానీ వారిని ప్రలోభ పెట్టాలని చూసినా కూడా ఎక్కడా కూడా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మాకు పార్టీయే మాకు ప్రాణం, జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వమే మాకు కావాలని మరొకసారి నిరూపించుకుంటూ దానికి చిప్పు దెబ్బ కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీకి సంబంధించి కూడా ఎంపీటీసీలు కూడా మనకి ఓటు చేయటం అనేది ఒక శుభ పరిణామం ఇది.